ఇక్కడ పండు అంటే నువ్వు పండు చెప్పు బా. ఎవరు నువ్వు? కోనబే బోల్. చొక్కా ఉందంటుంటే బోల్బే బోల్బే కోనబే పండు కోనబే ఆపే చెప్పు. అనే పండు కడుకోవాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే. ఏంటి చేతి కలిసి అడి నా పరువు తీసి పారేశారు. మా దగ్గర పనిచేస్తావా? నేనెవడి దగ్గర పనిచేయను. పనేంటో చెప్పు, నీకెంతో నాకెంతో చెప్పు. ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు. ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది. పోలీసులు అంటే భయపడకూడదు. నీకు భయం, అందుకే ఆళ్ళ పేరు ఎత్తు. నాకేదైతే భయం ముందు అది చేసి అలవాటు. ఇంకోటి ఉంది, చావుకి భయపడకూడదు. ఈడెవడు? మనోడే నాయక్. ఏ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను. నన్ను చంపడం మీకు పెద్ద పనింగా. నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జామ్. ఈయనెందుకు కొట్టానంటే, ఇందాక ఈ నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు. కాలర్ అది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేశాడు. ఇంకెప్పుడు అలా దాకే. సో పని ఏంటి? నీకెంత నాకెంత? ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే ఎవరిది? కొంచెం తగ్గు మోనా. రద్దో గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడట్లేదేటి? వీడికి బలు పెక్కు. మనకి కావాల్సింది అదేగా. బాధలు తిరిగిందా? అరవకో మొన్న నాకు ఇలాగే కాలింది. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది. గుల్కొచ్చుకో డబ్బులు లేవు. పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అరాంటి ఏంట్రా కాల్ తీసేది? ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు. చీ కొట్టాడు. ఈ గుడ్డు అని అడిగాను, లేదన్నాడు. చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పడతాను. నువ్వు ఎవడరా నన్ను పొమ్మంటానికి? ఇదిగో అరేగిరి మాట్లాడుతూ మర్యాద తక్కుదని చెప్తా. అత్తి ఏంటి? అత్తి బొచ్చా. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను. ఓ నువ్వు చెప్పడం అంటే అరే. థ్యాంక్స్ మేడం. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్ కడతాం. పేరేంటి? శృతి. శృతి ఎక్కడికి వెళ్తున్నావు? కేర్ఫుల్ కేర్ఫుల్. ఏరోబిక్స్ క్లాస్కి. ఏరోబిక్ క్లాస్కా? ఎందుకు ఏరోబిక్ క్లాస్కి? బానే ఉన్నావుగా సార్. ఐ హావ్ టు గో. ఇంతకు ముందు పోలీస్ స్టేషన్కి వచ్చావా? లేదు సార్. వస్తావా?
ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ ఉంటావు? ఎందుకు సార్? ఏయ్ పోలీస్, అడ్రస్ రాసి. ఓకే, అడ్రస్ రాసి. ఎందుకు సార్? పోలీస్. రే ఆనంద్ సార్, బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా? దాని పేరేంటి? కోహినూర్ డైమండ్ సార్. ఎవడు చెప్పాడ్రా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని? అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్. శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. రే అమలాపురం, ఇది హైదరాబాద్, చల్ చల్ చల్, మసాజ్ పార్లర్కి వెళ్ళాలి, చల్. ఇయ్యాల్సింది ఎవరిని? నారాయణ మనిషిని. రే ఆ చెప్పనా, అడ సందు మలుపు తిరగ్గానే చెప్పరా, ఇంకా రాలా, రాగానే చెప్తా. అన్నా అగిపెట్టిందా? అన్నా అగిపెట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? హలో హలో, చెప్పు ఎక్కడ ఉన్నావు? పోలీసులు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, మీరు ఇక్కడ వేసేయండి. గన్ను అక్కడ దొరికింది, మీకు ఇద్దాం తీసుకొస్తున్నా. ఎక్కడ దొరికింది? అదిగో అక్కడే, ముందేదో బొమ్మ అనుకున్నాను, చూస్తే బరువుగానే ఒరిజినల్. ఎక్కడ ఉంటాడు? ఇక్కడే కాలనీలో ఉంటాడు. ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారా? సినిమా. సినిమా రా, నిన్నే రైట్ రైట్ రా రా రా. మీ వీడి చెక్ చేయండి సార్. రా రా. నిన్ను చెక్ చేయాలి. ఐదు నేను వెళ్తున్నాను. రే నువ్వుండు. ఎంతసేపు వెయిట్ చేయాలి? చెప్పేనా ఉండమని? అవతల మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. చెప్తే నీ కదా కొడతారేంటి? అవతల మాకు పనులు నేను చెప్పాను కదా. ఏంట్రా పనులు? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఏదో గన్ను దొరికిందని ఇచ్చాం, నన్ను పట్టేసుకుంటా. ఏంటి అరుస్తున్నావు? అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్. ఏంటి ఏం జరుగుతుంది? ఎవరు? రోడ్డు మీద గన్ను దొరికితే తీసుకొచ్చి ఇచ్చాను సార్. ఈయనేమో నందు బెస్ట్. డెడ్ బాడీ. చంపింది వాళ్ళే, కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే బాలుడే. వాడికి అలీభాయ్ ఫుల్ సపోర్ట్ ఉంది. ఏంటి అలీభాయ్ గారి సపోర్టు? ఆ అలీభాయ్ గారి పీక్ కోస్తాను, ఖచ్చితంగా కోస్తాను వాడి పీక. సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి, ఆ పేరు వినే జనాలు భయపడాలి. ముందు ఆ బాలరెడ్డి నేసి సార్ వస్తున్నారు. నమస్కారం. మా ఊరికి 4 రోజుల నుంచి కరెంట్ లేదయ్యా. మూర్తి సార్, ఆ పాయింట్ నోట్ చేసుకో. అలాగే సార్. అయ్యా చెప్పండి. మా అబ్బాయికి గుండె జబ్బు చేసింది, ఆపరేషన్ చేసుకోండి. సార్ మేము టీటీవీ నుంచి సార్. రారా అడగనా సార్? అంజే అంజే. బాలరెడ్డిని చంపింది నేనే. ఎందుకు చంపారు? పాత కక్షలో వాడికి నాకు పడదు, అందుకునే చంపేశాను. మరి పోలీసులకు ఎప్పుడు లొంగిపోతారు సార్? ఇంకా 4 MLAలు ఉన్నారు, వాళ్ళందరినీ చంపి అప్పుడు లొంగుతాను. ఈలో పోలీసులే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే? ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది? మన వాడిని చంపా,
ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ గారు? నేను అనుకున్నది చేస్తా. అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్ గా టీవీలో మాట్లాడుతున్నాడు, పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు. దీనికి మీరేమంటారు? వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్? మా విషయం పక్కన పెట్టండి, కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకుని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సీక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా కలవాలో మీకు తెలుసు. వీరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే వీరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు? మధుసూన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసూన ఇంటర్వ్యూ తెస్తారు? మీ మ్యాగజైన్లో పాపులారిటీ కోసం, ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే, మీరే కాదు ఏ ఒక్కడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే ఏకైక డిపార్ట్మెంట్ మాది, పోలీస్ డిపార్ట్మెంట్. ఎప్పటికైనా పట్టుకునేది మేమే. మేము పట్టుకున్నప్పుడు చెప్తాం. బయలుదేరండి. వస్తాను బాబా. చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. దానికే ఉంది నువ్వా? ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు పొమ్మన్నా? అయ్యావు కదా, సున్న పోతలో ఉంటావు. అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బ్యాంకర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చిచ్చి ఏంట్రా, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ దిస్ హోటల్, యూనో. ఏదో మనకెందుకు టీ చెప్పరా? ఓ హాలీ చెప్పరా? ఏంటా లుక్కిచ్చా? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుగుంటాను, కానీ అడ్డమని తిని తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాక ఏంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో రై, అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ హియర్. ఏయ్, నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లావం లేదురా, పిలుస్తుంది చూడు. ఏయ్, నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఆ టైంలో యు వర్ వెరీ హెల్ప్ఫుల్. టీ తాగుతారా? వద్దండి, క్లాస్కి వెళ్ళాలి. ఎనీవే, ఇట్ వాజ్ నైస్ మీటింగ్ యూ. ఐమ్ శృతి. మీరు పండు. నైస్ నేమ్. See you later. ఏం జరిగింది? చిన్న గొడవ అయింది ఒకటి కత్తితో. కట్టా, ఓ పని చేయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా, ట్రీట్మెంట్ చేస్తాను. అంత టైం లేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. త్వరగా కట్టు. కట్టి కట్టా. ఎలా కడతారా? అన్నయ్య, బ్లడ్ పోతుంది అక్కడ. అరే, నీ కదా చెప్పేది. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఏమో అన్నావు, వెళ్ళి ఇచ్చొచ్చే లోపల మనిషి పోతే? పోతే పోతారయ్యా, బట్ మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. వీ నీడ్ ఏ పోలీస్ కంప్లైంట్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. అవన్నీ ఎందుకులే కానీ కట్టు. కట్టి. ఏ బెదిరిస్తున్నావా? ఏ ఎవడ్రా, నేను బయటికి లాగండి రా. ఆగమ్మా. ఎవరో తెలుసా? నేను ఎవరో తెలుసా?
ఏయ్ ఆగు, ఇప్పుడు మన ఇద్దరం పోలీస్ స్టేషన్కి వెళ్దాం. నువ్వు నా మీద కంప్లైంట్, నేను ఆడి మీద కంప్లైంట్ వేస్తాను. తిరిగి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుందాం. ప్లీజ్ నన్ను వదిలే. ఇందాక ఏదో మ్యాండేటర్ అన్నావు. లేదు, ఫస్ట్ ఎయిడ్ మ్యాండేటరీ. ఇంత వైలెన్స్ తో కూడిన వైద్యం అవసరమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంత ముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టిగడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే? ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్? వీడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా. ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి. ఎవరు సార్? రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాల? ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వెళ్తుంటారు? ఎవరు రారు. పైన నుంచి ఒకడు కుంట నక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లి చేస్తావు కదా. నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే మొగుడు పోయాడు. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు. మీకేం లోటు రాకుండా చూసుకుంటా. నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి, నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో ప్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, ప్రమి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్ని. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కు వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. కనుక్కోవాలా? ఎక్కడ ఉంటాడు మావాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఆ రెండో నెంబర్ ఇక్కడ ఓనర్ ఎవడు? నేనా? ఏ, ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మని మర్చిపోయామంట. పాడతామ్మా? ఏ పాడతమ్మ, కొడతామంటే బాబు. గుర్తొచ్చింది, గుర్తొచ్చింది. నాకు 2 లక్షలు క్యాండిల్ పెట్టుకోవడానికి అప్పించింది కొంప తీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? పట్టుకెళ్ళిపోతా. ముసలి దానికి ధమ్కి ఇచ్చావు అంటే ఏంట్రా? ఇందా పట్టు.
కోర్తే ఇది వెళ్ళిపోద్ది లోపలికి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? ఎరా సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం దగ్గర గంటలు పంపించేస్తాను. పైన పది ఇప్పుడు ఇచ్చి. పైన పది ఏంటి? ఏవా ఇప్పుడే ఇచ్చేస్తాను. ఇదిగా. థ్యాంక్స్ రా. ఉంటాను. ఏంటిది? ఏయ్, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చామేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకే ఉంది, ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకుని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నాస. అక్బే ఏంట్రా, నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా? మీరు అప్పారావు గారు కదా. కాదే, సారీ. నువ్వేం చేస్తావు నా తెలియదు, అర్జెంట్ లిఫ్ట్ అయిపోవాలి. షాపింగ్? మీరు వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశాను రా. ఎగవలు చేసింటారు. శృతి, శృతి, ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే, నువ్వు ఉన్నావు లిఫ్ట్ లో, గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 అవర్? గాడ్. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా? ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్లు, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. ఏయ్, వాడు అలాగ అంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడై ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నామండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ అంటే ఏం చెప్తాం? ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటే నేను అసహ్యం వేస్తుంది. రెడీ అయిపోయింది సార్. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా. ఏంట్రా పర్లేదు, నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేయించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగలాగే. లేదా? సెంట్ బాగుంది. బాగుందా? హెయిర్ స్ప్రే. నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలమని గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి, ఏం కాలేదుగా? ఏం లేదు. ఫీల్ అయ్యావా? ఓకే, ఆర్ యు ఆల్ రైట్?